తెలుగుదేశం పార్టీ ఆత్మ విమర్శ చేసుకోవాల్సిందేంటి మిగిలిన పార్టీలు సీరియస్ గా ముందుకు వెళుతుంటే చేస్తుంది కొన్ని కొన్ని అంశాలు వేలెత్తి చూపిస్తున్నా ఎందుకు టీడీపీ లైట్ తీసుకుంటుంది ఇదేనా చంద్రబాబు గారి నలభై ఏళ్ల సీనియారిటీ ఇదేనా చంద్రబాబు గారి రాజకీయ చాణుక్యం తెలుగుదేశం పార్టీ తమని తాము ఆత్మ విమర్శ చేసుకోవాల్సింది సర్దుబాట్లు ఎందుకు చేసుకోవాల్సి వస్తుంది ప్రధాన ప్రతిపక్షం అధికార పక్షాన్ని ఢీకొట్టాల్సింది ప్రధాన ప్రతిపక్షమే ఆ ప్రతిపక్షమే ఎందుకు ఇక్కడ ఈ పని చేయాల్సి వస్తుంది అనేక ప్రాంతాలలో సర్పంచ్ స్థానాల కోసం అగ్రిమెంట్లు ఏంటంటే మొదటి మూడేళ్ళు మూడేళ్ళు అంటే కొన్ని చోట్ల నాలుగేళ్ళు కూడా వైసీపీ లాస్ట్ వన్ ఇయర్ తెలుగుదేశం పార్టీ అని కొన్ని చోట్ల సర్పంచ్ వైసీపీ డిప్యూటీ సర్పంచ్ తెలుగుదేశం అసలు ఇద్దరూ బద్దశత్రువులు అయ్యి ఉండి పక్కన రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి అంత సీరియస్ ఎఫర్ట్స్ పెడితే ఇవాళ అలాంటి పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు గ్రౌండ్ లెవెల్లో కలిసిపోవడం అంటే ఏంటి ఆ సంకేతం అధినాయకత్వం మీద నమ్మకం లేకనా లేకపోతే అధినాయకత్వపు సూచనలతో చేసుకెళ్లారా లేదంటే గ్రౌండ్ లెవెల్లో పదవులు లేకపోతే తమను ఎవరు పట్టించుకోరన్నటువంటి ఉద్దేశంతో కలుపుగోలుగా చేసుకెళ్ళిపోయారా లేదంటే కనుక ఇప్పుడు సైలెంట్గా ఉంటే అంటే వాళ్ళతో కలిసిపోయినట్టు ఉంటే వాళ్ళు మన వ్యాపారాల జోలికి మన పొలాల జోలికి మన ఆస్తుల జోలికి లేకపోతే మన కాంట్రాక్టుల జోలికి మన బిల్లుల జోలికి రాకుండా ఉంటారు కాబట్టి సర్దుకుపోయారా ఇది తేల్చి చెక్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత అధినాయకత్వం చంద్రబాబు గారి మీదే ఉంది ఎందుకంటే ఈ ఒక అధికార పక్షంతో ప్రతిపక్షం లాలూచీ పడటం అనేటువంటిది రహస్యంగా జరుగుతుంటాయి బహిరంగంగా జరిగినటువంటి సంఘటనలు ఇప్పుడు ఒక్కోసారి ఏంటంటే గెలిచిన తర్వాత ఇప్పుడు క్రిందసారి తెలంగాణలో ఎన్నికలైపోయా గెలిచిన తర్వాత టీఆర్ఎస్ని ఆపడం కోసం కొన్ని చోట్ల కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీలు కలిసిపోయాయి అంటే వాళ్ళకొకటి వీళ్ళ ఒకటి అని తీసుకున్నారు అది వేరు అసలు ఎన్నికలకు ముందే కాంప్రమైజ్ కావడం అన్నటువంటిది ఒకటి అనేక చోట్ల ఏకగ్రీవలు ఏంటి అంటే పోటీ గొడవలైనటువంటివి ఒక పది శాతం వేసుకుందాం మొత్తం వందలో మిగతా తొంభై అయితే ఏకగ్రీవాలు అవతల వాళ్ళ ఆమోదంతోనే జరిగింది రెండవది ఆ తర్వాత ఎట్లాంటి సర్దుబాట్లు జరిగింది ఎక్కడెందుకు హోంమంత్రి సుచరిత గారి నియోజకవర్గంలో అగ్రిమెంట్ పేపర్లు కూడా రాసుకున్నారు కదా నేలకి తీసుకోవడానికి కూడా వనికిరాదు అట్లాంటి బట్ వంద రూపాయల స్టాంప్ పేపర్ మీద రాసుకున్నారంటే అంతకంటే అరాజు వనిపోతుంది దాన్ని ఏమైనా ఖండించారా తోసిపుచ్చారా కాబట్టి ఇంత ఆత్మన్యూనత స్థితికి ఎందుకు జరిగింది ఇంకో పక్కన మనం ఛానళ్ళల్లో పేపర్లలో చెప్తున్నాం వెయ్యి వచ్చినాయి రెండు వేలు వచ్చినాయి ప పతనక అది పతనం వచ్చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది పతనం అవుతుందని చెప్తున్నటువంటి వేళ జనసేన వాళ్ళు ఏమో నిలబడ్డారు కలబడ్డారు కొట్లాడారు వంద వచ్చినా రెండు వందలు వచ్చినా ఇక్కడ నలభై ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి పార్టీ తొమ్మిదేళ్ల అనుభవం ఉన్నటువంటి పార్టీ ముందు లేదు పదకొండు ఏళ్ళ రెండు వేల తొమ్మిది నుంచి అనుభవం ఉన్నటువంటి పార్టీ ముందు ఇలాగా సాగిల పడేటువంటి ధోరణి ఎందుకు జరిగింది లోపం ఎక్కడుందో ఆత్మవిమర్శ చేసుకుంటారు లేకపోతే ఇదే బెటర్ అనుకుంటారా అన్నది కాలం డిసైడ్ చేయాలి